ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో శుక్రవారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ధర్నాను జయప్రదం చేరని రైతు బంధు సమితి అధ్యక్షుడు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేరని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేరని ఆయన కోరారు. రేపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతోని రేపు మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందట తలమడుగు మండల టీఆర్ఎస్ పార్టీ తరపున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి మండల రైతులు గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఆధార కావాలని మరి కేంద్ర ప్రభుత్వము ఏదైతే కేంద్రం ఉన్న మంత్రులు ఒక మాట చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్న అధ్యక్షుడు ఒక మాట చెప్తున్నారు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో మేము వరి ధాన్యము మేము అసలే కొనము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడము, ఇక్కడ ఉన్న నాయకులు మరి రాజకీయ పబ్బం గలుపుకోవడానికి మరి వరి ధాన్యము మేము కొనిపిస్తాము, వరి ధాన్యము అన్నది కేంద్రమే కొనాలా, మరి మా మెడలు అంతడు కాదు, మా ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంది మెడలు వంచి వరి ధాన్యము కొనేంత వరకు మా ధర్నా కార్యక్రమాలు మా ఇతర కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను.